మాత్రమే చెల్లిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. మరి నేనే మార్గం సత్యం జీవము అని పలుకుతున్న దేవాత దేవుని కోసము ప్రభువైన యేసుక్రీస్తు కోసము ఈ సువార్తను ఈ ప్రాంతంలోకి తీసుకురావడం జరిగింది. అయితే యేసు చెప్తున్నాడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి చేరలేరని. ఈ లోకము శాశ్వతమైనది కాదని, ఇది అశాశ్వతమైన లోకమని ప్రభు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని. యేసును నమ్మితే మనకి విశ్రాంతి, యేసును నమ్మితే మనకి ఆరోగ్యాలు, కుటుంబాల్లో ప్రతి సమస్య మీద జయాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే పున్నామి నరకాన్ని నుంచి ఒక నిత్యమైన రాజ్యంలోకి నడిపించగలిగిన దేవాత దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయేటప్పటికి దేవుడు చెప్తున్నాడు కదా, నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళు చాలామంది, నరకానికి జోగుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నరకానికి జోగుతున్న వారిని నువ్వు చేపట్టుకొని లాగవని కీర్తనకారుడు చెప్తున్నట్లుగా, సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనందరికీ శక్తి. అదే శక్తితో ప్రభువుని మీ అందరికీ పరిచయం చేయాలని మేము ఇష్టపడుతున్నాము. ప్రభువును మనం విశ్వసించినట్లయితే, హృదయపూర్వకంగా ప్రభువుని మన గృహాల్లోకి మనం చేర్చుకున్నట్లయితే, దేవుడు తప్పకుండా మనశ్శాంతిని, కుటుంబంలో ఆరోగ్యాలు, దేవుడు తన కృప చేత, తన మహిమ చేత మనందరినీ నడపగలిగిన చాలా శక్తివంతుడని మేము అందరం తెలుసుకున్నాము. అదే సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాము. ముఖ్య కారణం ఏంటంటే మరి ఈరోజు ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీకు వందనాలు, శుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామ బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అభన్ శుభం తెలియని అమాయక ప్రజలు తండ్రి నాయన మూఢత్వంలోని ప్రభా చీకటిలో ఉన్నారు తండ్రి. దయతో వీళ్ళందరినీ క్షమించి ప్రభా నీ రాజ్యంలోనికి ప్రభా వీరు కూడా నాయన నడిపించడానికి మీరే సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ గ్రామ బిడ్డలందరినీ ప్రభా మార్చుకొని నీ నామానికి మహిమార్థంగా వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. నీకు తోడుగా ఉంటాడు, ఆయన మీకు సహాయం చేయగల దేవుడు. ఈరోజు మీకు తెలియకుండొచ్చు, మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కష్టాల్లో మమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ లేరని మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఏ సమయంలో ఏ పరిస్థితులు ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఎంత దిగజారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా ప్రభువుని పిలిస్తే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మీ మాట వింటాడు. మిమ్మల్ని రక్షించగల దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన కరుణించి ప్రభా కటాక్షించి ప్రభా ఈ గ్రామాన్ని దాటిపోకుండా ప్రభా ఈ గ్రామాన్ని అంతా రక్షణ మార్గాల్లో నడవడానికి సహాయం ఇచ్చినట్టు
నాయన ఇక్కడ పూర్తిగా ప్రభు మారుమనుషను కలగచేయండి తండ్రి, రక్షణ భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, ఈ గ్రామాన్ని నీ నామాన్ని బట్టి ప్రకటిస్తున్నాము తండ్రి. నాయన మీరే సహాయం దయచేసి ప్రభు, మీరే ఈ గ్రామాన్ని ప్రభు కోట తెలుసా మీకు? కోట తెలుసా? ఈ వలస నుంచి ఇలా అడ్డుదారం ఉంది కదా, ఇంట్లో ఆయన్ని కూడా నమ్మకం అని చెప్పండి. మేము చూడాలి నుంచే వచ్చి ఏసయ్య చాలా నిజమైంది అండి. ఆయన మేము కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం కానీ మేము ఏసయ్యని తెలుసుకున్నాం, మీరు తెలుసుకోండి తప్పనిసరి. ప్రార్థన చేస్తున్నాం సార్, చేయమంటారు ప్రార్థన? సాధించాలన్న ఒక కారణంతో మరి వైరామవరం మండలంలోని చింతలపూడి గ్రామ పంచాయతీ నుండి, ఇంకా చాలా ఇంటీరియల్ ప్లేస్ అండి, ఇంకా ఐదు గ్రామాల కన్నా ఇంకా ఎక్కువ సువార్త ప్రకటించడం జరిగింది. ఎందు నిమిత్తం మేము ఈ సువార్త ప్రకటిస్తున్నామంటే, సునీల్ గారికి మరి సువార్త అన్న, సువార్త ద్వారా అనేక మందిని రక్షించడం అన్న చాలా ఇష్టం. సువార్త ద్వారా అనేక మంది మరి దేవునిలో మరి వాడబడాలి, తర్వాత అనేక మంది దేవునిలో ఎదగాలి, అనేక మంది మార్పు చెందాలన్న ఉద్దేశంతో తను ఎంతో ప్రయాసపడేవారు.
మరి మాకైతే నిజంగా మా ఆత్మీయ తల్లి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పాయే పాస్టర్ గారైనా ఎవరైనా నిద్రించిన రోజు అతని జ్ఞాపకార్థం చేసుకొని బాధపడి ఇలాగా ఉంటా ఉంటారు కానీ మాకు అది ఇష్టం లేదు అలా బాధపడినంత మాత్రాన మనకి వచ్చేదేం లేదు కానీ అతని జ్ఞాపకార్థంగా మేమైతే అనేక గ్రామాలు సందర్శించి మరి చాలా విలేజెస్ వెళ్ళి కాలి నడకలు కూడా వెళ్ళి మరి సువార్త ప్రకటించడం జరిగింది ఇది కేవలం దేవుని ఉచితమైన కృప చొప్పున మాత్రమే ఈ సువార్తను ప్రకటించబడుతుంది మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా మరి ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్ అండి వైరావరం మండలం అంటేనే చాలా మందికి తెలియదు మన ఆంధ్రప్రదేశ్లో ఈ వైరావరం మండలం అంటేనే మరి చాలా మరి నక్సల్స్ ప్రభావం తర్వాత అడవి జంతువులు ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి ప్లేసెస్ అయినప్పటికీ కూడా మేము కొన్ని గ్రామాలు కాలినడకన వెళ్ళాము కొన్ని ఒక వెహికల్ పెట్టుకొని వెళ్ళడం జరిగిందండి మా ఈ మేము ఎన్ని గ్రామాలకైతే వెళ్ళి సువార్తను ప్రకటించామో ఆ గ్రామాలన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కరు మారబడలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మరి కోరుకుంటున్నాము అదేవిధంగా మరి మీరు కూడా అనేక మందికి ఇదే విధంగా సువార్త ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికి కూడా వందనాలు నిర్మలమైనట్టు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం ఈసయ ఈ యొక్క మారుమూల గ్రామాలకు మేము తిరిగి ఉన్నాం ప్రభా మాకేం తెలియనట్టు వారు అయినా ప్రభా మేము ఒక అర్హత లేనట్టు వారు మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభా మీరు అర్హత ఇచ్చి మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి మాకు ఒక అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు వేసాయా ఇంత ప్రభా ఇంత ఫలభరితంగా సక్సెస్ఫుల్గా ఈ సువార్తను జరిగించినందుకు మీకు ఏలాది స్థుతులు చెల్లిస్తాం ప్రభా ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ప్రభా ఎక్కడ అడ్డు లేకుండా ప్రభా వేసే మీ కృప మాపించి ప్రభా జరిగించే ఇంత గొప్పగా జరిగించిన విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తాం ప్రభా వేసయ్యా నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నువ్వు సిగ్గుపడని వేసాయా ఓడిపోనివని దేవుడు ప్రవేశాయ ఓటమి తప్పని రోజుల్లో కూడా ప్రభా ఓడిపోనివటువంటిది ఎర్రంరెడ్డిపాలెం ఇంకా మున్సులపాలెం క్రీస్తురాజపురం వానమడు గొంది మడిచెర్ల జగ్గంపేట ఈ గులేసుపాలెం ఈ పరిసర ప్రాంతాల నుంచి సంఘస్థులందరం మేము వచ్చి ప్రభునందు సువార్త ప్రకటించాలని మేము ఇష్టపడుతున్నాం ఎందుకంటే సునీలయ్య గారు చనిపోయిన రోజును మేము అది జ్ఞాపకార్థంగా పెట్టుకొని బాధపడడం నా సంఘస్థుల్ని బాధపెట్టడం మాకు ఇష్టం లేక అదే నామంలో క్రీస్తుని ప్రకటిస్తే చనిపోయిన వారిని మేము మరలా చూస్తామని విశ్వాసం ఉంది మృతుల్ని గెలిచిన దేవుని మనం ప్రకటించినట్లయితే తప్పకుండా అనేక మంది ప్రభువులోకి తీసుకొచ్చిన వారం అవుతామని విశ్వసిస్తూ మరి ఈ ప్రకటనని తెలియచేస్తూ మరి ఇప్పుడే కాదు సునీలయ్య చనిపోయి ఇది 2వ సంవత్సరము అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి గోపాలరావు గారు కూడా చనిపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకార్థం కూడా ఇదే విధంగా సువార్త కార్యక్రమాలు మేము జరిగించడం జరుగుతుంది మరి ఈ వీడియో వింటున్న మీరందరూ కూడా ప్రభు నామంలో మేము తెలియచేసేది ఏంటంటే దేవుని యొక్క సువార్త భారం మనందరి మీద చాలా ఎక్కువగా మోపబడి ఉంది ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలని ఇంకా లోపల ప్రాంతాలకి వెళ్ళి ప్రభు యొక్క నామాన్ని మేము ప్రకటించి వచ్చాము ఇంకా చాలా దూరం మేము నడిచి దేవుని యొక్క సువార్తను ప్రకటించాము అదే సువార్తను ఈ వీడియో వింటున్న మీ అందరూ కూడా ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక ప్రతి సంవత్సరం మరణించి 3-2 సంవత్సరాలు అవుతుందండి
ఈ రోజుతో 2 సంవత్సరాలు ముగిసింది. సునీల్ పర్సనల్ ప్రభు నన్ను ముద్రించి క్షమించండి. ప్రతి సంవత్సరం ఆయనకి ఇష్టం అంటే సువార్త చేయాలనేది ఆయనకి చాలా ఇష్టం అండి. ఆయనకి ఇష్ట ప్రకారంగానే ప్రతి సంవత్సరం ఆయన మరణ ఆయన నిద్రించిన దినాన మేమందరం సువార్త చేయడం జరుగుతుందండి. ఈరోజు ఇంచుమించు మారేడుమిల్ నుంచి ఒక 100 కిలోమీటర్ లోపలికి వచ్చి సువార్త చేయడం జరిగిందండి. సో దేవుడు ఇష్టమైన కృపను బట్టి చాలా లోతుగా చాలా అంటే ఒక ఊరైతే ఇంచుమించు 2 కొండలకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందండి. పాపం అక్కడ ఇంచుమించు ఒక 30 ఇల్లులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు అలా సువార్త కూడా చేయలేదంట. కేవలం దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మేమందరం సువార్త చేయడం జరిగింది. దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాం. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఆ ఇరుప్రక్కల ఉన్న గ్రామాల కోసం ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు ఎన్ని గ్రామాలకు మేము ఎంత ఇబ్బంది పడుతూ వెళ్ళాము. కేవలం దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపే. సో మీరందరూ ఆ గ్రామాల కోసం ప్రేయర్ చేయాలని, మా సంఘం కోసం, మా పరిచర్య కోసం, మరొకసారి నా ఆత్మీయ తల్లి సేవకురాల కోసం కూడా మీరు అందరూ ప్రేయర్ చేయాలని, ఇలాంటి సువార్తల ద్వారా అనేక మందికి యేసు మాటలు మేము బోధించాలని, మీరే కృప చూపించాలని, మీరందరూ తప్పకుండా ప్రేయర్ చేయాలని హృదయపూర్వకంగా మరొకసారి యేసు పేరట వేడుకుంటున్నాను. రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, త్వరలో రానున్న యేసయ్యకే, నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, బరో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, నమ్మండి 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 బరో క్రీస్తు మహారాజుకే.